ఈరోజు మన తిరుపతిలో ఉండే రియా హాస్పిటల్ నందు ఒక అడ్వాన్స్ రిహాబ్ సెంటర్ గురించి, అలాగే విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి సర్టిఫికేషన్ ఇచ్చే సదరం ఇన్స్టిట్యూట్స్ దాని గురించి, నెక్స్ట్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్స్ గురించి ఈరోజు గౌరవ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి గారితోనూ, అలాగే మన గౌరవ సూపరింటెండెంట్ భారతి మేడం గారితోనూ అందరం కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ అవన్నీ గవర్నమెంట్కి పంపించి వీలైనంత త్వరలో అధునాతన సదుపాయాలతో మంచి సౌకర్యాలతో విభిన్న ప్రతిభావంతులకి ట్రీట్మెంట్ పరంగా కానీ సర్టిఫికేషన్స్ ఇష్యూస్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చర్యలు తీసుకునే విధంగా డిస్కస్ చేసుకొని ఆ ప్రపోజల్ తయారు చేయాలని నిర్ణయించుకొని ముందుకెళ్తున్నాం. అలాగే సీనియర్ సిటిజన్కి సంబంధించి ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒక ఫిజియోథెరపీ రిహాబ్ సెంటర్ని పెట్టాలని నిర్ణయం చేసుకుని ఆల్రెడీ ఇప్పుడు 7 ఇష్యూ అయిపోయినాయి. అలాగే మిగిలినట్టు కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే ట్రాన్స్జెండర్కి సంబంధించి సర్టిఫికేషన్ ఇష్యూలో కానీ, ఆ పెన్షన్ ఇష్యూలో కానీ, లేదా స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో కానీ ఎలా ముందుకెళ్లాలని డిస్కస్ చేసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క నాయకత్వంలో గౌరవ మంత్రివర్యులు, అలాగే కొత్తగా వచ్చినటువంటి రవిప్రకాష్ రెడ్డి గారు డైరెక్టర్ గారు చాలా చొరవ తీసుకొని ఇక్కడ మన తిరుపతిలో అయితే రియా సూపరింటెండెంట్ గారు చాలా చొరవ తీసుకొని వీటన్నిటి మీద ప్రతిపాదనలు త్వరితగతిన చేసి పైకి పంపించి అనుమతులన్నీ వచ్చేసిన వెంటనే ఇవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎవరైనా మన విభిన్న ప్రతిభావంతులు కావచ్చు, లేదంటే ట్రాన్స్జెండర్స్ కావచ్చు, సర్టిఫికేషన్ రాని వాళ్ళు ఎవరున్నా కూడా సర్టిఫికేషన్ వచ్చి అప్లై చేసుకొని తీసుకోవచ్చు. అలాగే వాళ్ళకి కావాల్సిన ఈ మొన్ననే మనం ట్రై సైకిల్స్ కానీ, స్టిక్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, హీరింగ్ ఎయిడ్స్ కానీ ఇవన్నీ మొన్నే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఈ మిగిలిన వాళ్ళకి కూడా త్వరలోనే అవన్నీ అందుబాటులోకి వచ్చే విధంగా గౌరవ డైరెక్టర్ గారు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే త్వరితగతిన అప్లై చేసుకొని ఈ సదుపాయాలు పొందవలసిందిగా కోరుచున్నాను.